మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. రెండు సముద్రాలు కలుస్తాయి, వాటి మధ్య మీరు నిలబడచ్చు. వావ్, ఇప్పుడే వెళ్లాలనిపిస్తుంది, కాదు చూస్తే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సముద్రాల్లో అలాంటి ప్రదేశాలు చాలా తక్కువ ఉన్నాయి. రెండు సముద్రాలు కలిసే చోట ఇసుకలో నిల్చొని చూస్తే వచ్చే మజాను అక్షరాల్లో వర్ణించలేం. ప్రకృతి ప్రేమికులైతే ఆ ప్రదేశాన్ని వదిలి ఉండలేరు. డెన్మార్క్లోని స్కాగెన్ నగరానికి సమీపంలో గ్రానెన్ పేరుతో ఉన్న ప్రాంతం ఇది. దీని చుట్టుపక్కల సముద్రపు జంతువులు, తీర ప్రాంతాల్లో తిమింగలాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇదొక వైవిధ్యమైన ప్రకృతి దృశ్యంగా ప్రసిద్ధిగాంచింది. కిలోమీటర్ల పొడవు, ఇసుక, సముద్ర తీరం ఉన్న ఈ ప్రాంతం లక్షల్లో వచ్చే పర్యాటకులతో ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు చేరినప్పుడు సముద్రాలు, నదుల్లో నీరు గడ్డకట్టడం చూస్తూనే ఉంటాం. అయితే ఎక్కడైనా నీరు అది ఏ రూపంలో ఉంటే ఆ రూపంలోనే ఐసులా మారిపోతుంది. కానీ రష్యా తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ ప్రాంతంలో మాత్రం అలా జరగలేదు. కొంతకాలం కిందట అక్కడి సముద్రపు నీరు పెద్ద పెద్ద బంతుల్లా గడ్డకట్టింది. మరి అవి ఎంత గుండ్రంగా ఉన్నాయంటే ఎవరో మంచుని మౌళ్ళుల్లా వేసి గుండ్రంగా చేసి పెట్టినట్లు. దాంతో ఆ వింతను చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు ఆ చోటుకి రావడం మొదలుపెట్టారు. వారితో పాటే పర్యావరణ శాస్త్రవేత్తలు వచ్చారు. వారిలో కొందరేమో నౌకల్లో నుంచి లీక్ అయిన చమురు వల్ల అలలు ఇలా ఐసు బంతుల్లా మారయ్యేమో అంటే, మరికొందరు మంచుగడ్డలు అలలతో పాటు దొర్లుకుంటూ రావడం వల్ల బంతుల్లా ఏర్పడి ఉండొచ్చు అని తేల్చారు. కానీ అసలు విషయాన్ని మాత్రం ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోవడంతో అదో ప్రకృతి వింతగా మిగిలిపోయింది.